Hallelujah. Hallelujah. Praise God. Yeah, so today I chose this topic because I felt like this is much applicable to me personally. Amen. So I was going through these things whatever we are going to discuss today. So I thought this would be blessing for others as well. So I named this topic as Where Does My Eyes See? Where does my eyes see? My eyes see. Okay. So out of five senses, eye is the most important sense. Through which we see and perceive and understand and make a lot of decisions just based on what we see. And based on the things that we see and the decisions that we make, it will affect our own lives, it will affect people's lives around us, and it will impact the people and the world around us. Amen. Hallelujah. So before going into this topic in detail, I thought I should understand a little bit more about the physical nature of the eye. మనం ఈ అంశంలోనికి వెళ్ళడానికి ముందుగా అసలు మన కన్ను మొదటి కన్ను గురించి చూపు గురించి కొంచెం తెలుసుకుందాం. సో కెన్ యూ గో టు ద నెక్స్ట్? యా, సో దిస్ ఇస్ ఎ లిటిల్ సైన్స్ బయాలజీ ఆర్ వాటెవర్, బట్ ద థింగ్ ఇస్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ద రెటీనా. దిస్ ఇస్ ద ఫిల్మ్ వేర్ వి మేక్ థింగ్స్ సీన్ అల్టిమేట్లీ ఇన్ అవర్ ఐస్. మనం ఒకసారి ఆ బొమ్మ చూసినట్లయితే మనము కన్ను, అది సైన్స్ సంబంధించింది, ఒకసారి అక్కడ చూస్తే రెటీనా మనం గమనిస్తాం వెనుక భాగంలో. ఓకే, సో యు నో అవర్ ఐ సైజ్ డస్ నాట్ గ్రో వన్స్ ఇట్ హస్ ఫార్మ్డ్. ఇట్ డస్ నాట్ గ్రో యాస్ అవర్ బాడీ గ్రోస్. వన్స్ అ చైల్డ్ గెట్స్ అ ఫుల్ ఐ, ఇట్ విల్ నాట్ గ్రో, ఇట్ విల్ బి ద సేమ్ త్రూ అవుట్ ది ఎండ్ ఆఫ్ ద లైఫ్. మన శరీరంలో కన్ను అనేది ఒకసారి అది పిల్లవానికి అది ఒకసారి పెరిగిందంటే తర్వాత అది పెరగదు, అక్కడ ఆగిపోతుంది. మన శరీర భాగం అంతా పెరుగుతుంది కానీ కన్ను మాత్రం అదే ఉంటుంది, అదే సైజ్. సో వాట్ ఇస్ ద సైజ్ ఆఫ్ 1 మిల్లీమీటర్? 1 మిల్లీమీటర్ అంటే ఎంత ఉంటుంది? వెరీ వెరీ స్మాల్, రైట్? ఇన్ ద 1 స్క్వేర్ మిల్లీమీటర్, 1 స్మాల్ బాక్స్, రైట్, దేర్ ఆర్ అరౌండ్ 4 లాక్ సెన్సర్స్ ఇన్ ద ఐ, ఇన్ ద రెటీనా. మన కన్నులో, కన్ను గుడ్డులో సుమారు 4 లక్షల చిన్న చిన్న మిల్లీమీటర్ అవి ఉన్నాయంట. In 1 square millimeter, there are 4 lakh optical sensors in the eye. 4 lakhala optical sensors mana kannulo unchabadi unnadu. Okay, the best camera in the world, if they could make, right, the number of ratio of the photons that can receive, right, like when you make a camera, you put a film, right, and the best film that can receive light, based on which only it creates photograph, right? So the best film or the camera that it can take number of photons or the light is in probably thousands. ప్రపంచంలో మనకి ఎంత అద్భుతమైన కెమెరా, మనం ఎంత మంచి కెమెరా తీసుకున్నా కానీ అది ఆ యొక్క వెలుగుని అది తీసుకుని మనకి ఆ ఫిల్మ్ని చూపించేది జస్ట్ ఒక వేలల సంఖ్యలో మాత్రమే ఉంటుంది. బట్ అవర్ ద సేమ్ థింగ్ వెన్ దే కంపేర్ ఇట్ విత్ అవర్ ఐ, if it is 1000, the best camera that man made is only 1000 photons or light particles it can receive. Our eye can receive 100 crores. Manavu mana gnanamto manam chesina camera kevalam vela sankhyalo maatrame teeskogalite kaani devudu manaku pettina ee netramato konni kotla sankhyalo aa velugunu teeskogalutundi. So such a beautiful way that God has created our eye. అంత అద్భుతమైన విధంగా
దేవుడు మనకు ఆ నేత్రములను సృష్టించినాడు. అండ్ నాట్ ఓన్లీ దట్ టు ప్రొటెక్ట్ దట్ ఐ వి హావ్ ఐ లాష్ ఆర్ ఐ లిడ్ అండ్ ఎవ్రీ ఫ్రీక్వెంట్లీ ఇట్ యాక్చువల్లీ సెగ్రిగేట్స్ an enzyme which will ripple all the bacteria and other things from our eye. అంత మాత్రమే కాదు మన కన్నుని కాపాడడాని కోసం కనుబొమ్మలు కూడా చేయబడినవి. అవి ఏంటంటే ఒక ఎంజైమ్ పంపిస్తాయి, ఏంటంటే మన కన్నులో ఉన్న చెడు పదార్థాలను అది బయట పంపించేస్తుంది. Amen. So such a beautiful creation is just our eye alone in our body. మన శరీరం అంతటిలో కన్ను మాత్రమే అంత అద్భుతముగా నిర్మించబడింది. సో గాడ్ క్రియేటెడ్ ఎవ్రీ పార్ట్ ఇన్ అవర్ బాడీ బ్యూటిఫుల్లీ. దట్స్ వై సామస్ సేస్ ఐ యామ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. గాడ్ వాస్ గివింగ్ సో మచ్ అటెన్షన్ అండ్ డీటెయిల్ ఇంటు ద వే దట్ మ్యాన్ హస్ బీన్ క్రియేటెడ్. బట్ ఐ ఇస్ వెరీ వెరీ స్పెషల్. కన్ను మాత్రమే కాదు మన శరీరంలో ప్రతి భాగము కూడా దేవుడు అద్భుతంగా నిర్మించినాడు. దావీదు మహారాజు చెప్తున్నాడు కీర్తనలో, నీవు నన్ను నిర్మించిన రీతి చూడగా నాకు భయముడు అణుకుడు కలుగుచున్నది అని చెప్పి. Amen. So this eye plays a very very important role throughout our life. ఈ కన్ను అనేది మన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తున్నది. Our passions, our desires, our decision making most of the time happens by looking. మనము మనకున్న ఆశ మన పట్టుదల మనం ఏమి సాధించాలి అని మన నిర్ణయాలు సమస్తం కూడా మనం ఏమి చూస్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. And not only that we make opinions or we come to conclusions that this is how it works based on what we see. మనము ఒక నిర్ణయానికి వస్తాము, దేనినైతే మనం చూస్తామో దాని మీద ఆధారం చేసుకుని ఒక నిర్ణయానికి వస్తాము. When we see an ad about an iPhone we want to buy it. మనము ఐఫోన్ గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు అది కొనాలి అని మనకు అనిపిస్తుంది. చూసినప్పుడు ఇఫ్ యు సీ ద బ్యానర్స్ దే పుట్ ఫర్ ఐఫోన్ దే సే దట్ దిస్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ఐఫోన్ రైట్ అండ్ దే పుట్ అ బిగ్ బ్యానర్ దట్ యు విల్ గెట్ అట్రాక్ట్ వౌ దిస్ రియల్లీ ఇస్ గుడ్ ప్రాబబ్లీ యు నీడ్ టు గో అండ్ బై ద ఐఫోన్. మనం చాలా చోట్ల ఒక బ్యానర్స్ పెట్టుండాలి ఈ యొక్క బొమ్మ ఐఫోన్ నుంచి తీయబడినదని మనం అది చూసినప్పుడు అబ్బా ఎంత బాగుంది దీన్ని తీసుకోవాలి ఫోన్ కొనుక్కోవాలి అని మనకు అనిపిస్తుంది చూసినప్పుడు. And we see photos of a Europe tour and we take a decision that I need to go to Europe for a vacation. మనం ఎప్పుడైతే ఫోటోస్ యూరోప్ ట్రిప్ అక్కడ ఉన్న ప్రదేశాలన్నింటిని మనం ఎప్పుడైతే ఫోటో చూస్తామో అప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళాలి ఆ ప్రదేశాన్ని దర్శించాలి అనుకుంటాము. We see a post in the Facebook and we go through a lot of emotions. మనం ఫేస్బుక్ లో చాలా పోస్ట్లు చూస్తూ ఉంటాము, చూసి చాలా ఉద్వేగపడుతూ ఉంటాము. Just think of an ad revenue if it is not possible. The ad is not visually given. What is the revenue that they would get by not showing the ad visually? Manam chaala products advertisement chustu untamu kani vaalu advertisement manaki adi emi kanapadakunda keval maata maatrame vinipiste enta revenue valaku ostundi. Even in TV is prime time, during the prime time every second the ad comes when they show it's like cost lakhs of money for the person who is showing the ad. టీవీ చూస్తున్నప్పుడు కూడా మనము మధ్య మధ్యలో మనము అడ్వర్టైజ్మెంట్ చూస్తాము, కొన్ని లక్షల రూపాయల వాళ్ళు వెచ్చించి ఆ అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు. Amen. So we look at people around us and we want to be like them. We see what they are doing and we want to do the same thing. మన చుట్టూ ఉన్న మనుషులను మనం గమనించి వారు ఎలా చేస్తున్నారో వారిని అనుసరించి మనం నడవాలి అన్నట్టుగా మనం అనుకుంటాము. And even sometimes that pressure comes upon our children when we see other children are doing something I also need to do, my children also need to do the same thing. ఈ చూపు అనేది ఇది మనతో ఆగిపోదు, పిల్లల వరకు కూడా వెళ్తుంది. ఇతరుల పిల్లలను చూసినప్పుడు ఆ పిల్లలు అలా ఉన్నారు నా పిల్లలు కూడా ఇలా ఉండాలి అని చెప్పి పిల్లల మీద కూడా వెళ్తుంది. సో అవర్ ఐస్ ప్లే అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్ ఇన్ డిసిషన్ మేకింగ్స్. కన్ను చూపు దృష్టి అనేది ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లుగా మన జీవితంలో మనం గమనిస్తాము. ఈవెన్ sometimes emotions are expressed through our eyes. అనేక సందర్భాల్లో మన ఉద్వేగము కూడా కన్నుల ద్వారా మనము చూపిస్తూ ఉంటాం. There were many poets who wrote about the beauty of an eye of a woman. అనేక మంది కవులు తన స్త్రీ యొక్క కన్నుల గురించి ఎన్నో కవితలు రాసినట్లుగా మనం గమనిస్తాం. And when we are sorrowful or jubilant all this time what comes from our eyes, the expressions are shown through eyes. మనము బాధలో ఉన్నప్పుడు, హృదయంలో ఏదైనా వేదన ఉన్నప్పుడు అది మన కన్ను ద్వారా మనం చూపిస్తూ ఉంటాము. బట్ వెన్ వి గో త్రూ ది ఎమోషన్స్ వి డోంట్ సీ ఎనీథింగ్ హ్యాపెనింగ్ టు అవర్ ఇయర్స్ ఆర్ సంథింగ్.
మనము బాధలో ఉన్నప్పుడు కన్ను చెవుల ద్వారా కానీ ముక్కు ద్వారా ఇలా ఏం కనిపించదు, కన్ను ద్వారా కనిపిస్తుంది. సో ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఇట్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ అవర్ ఐస్ సమ్టైమ్స్. ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా గమనిస్తున్నాం. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో దానిని అధీనంలో ఉంచుకోవడం కూడా మనకి కష్టంగా అనిపిస్తుంది. దట్స్ వై ఇట్ ఇస్ రిటెన్ ఇన్ మాథ్యూ 6:22. కెన్ వి రీడ్ దిస్? మత్తయి 6:22. Matthew 6:22, can we read in Telugu? Hallelujah. Yeah, next one. నీ కన్ను చెడుననైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉంది. నీరు ఉన్న వెలుగు చీకటే ఉంది ఎల్ల, ఆ చీకటి ఎంతో. Hallelujah. The lamp of the body is the eye. If therefore your eye is good, your whole body will be full of light. But if your eye is bad, your whole body will be full of darkness. Amen. ఈ వచనంలో మనం గమనించినట్లయితే దేహమునకు దీపము కన్నే గనుక మన కన్ను తేటగా ఉండిన యెడల దేహమంతయు వెలుగుమయమై ఉండును. So even Jesus, when he came into this earth, he compared the salvation by giving this verse. He said in Luke 4:18, he said like this: the spirit of the Lord is upon me, because he has anointed me to proclaim the good news to the poor. He has sent me to proclaim liberty to the captives and recovering of the sight to the blind. యేసు క్రీస్తు లోకమునకు వచ్చినప్పుడు కూడా రక్షణ అన్నది ఈ విధముగా బోధించడం మొదలు పెట్టినాడు. లూకా సువార్త 4:18 చూసినట్లయితే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వీధులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న నా వారికి విడుదలను, మృతి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. మనము ఈ వాచనంలో గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ఎలా బోధిస్తున్నారంటే, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు. బట్ జీసస్ సెడ్ ద ల్యాంప్ ఆఫ్ ద బాడీ ఇస్ ఐ, అండ్ ఇఫ్ దేర్ఫోర్ యువర్ ఐ ఇస్ గుడ్, యువర్ హోల్ బాడీ విల్ బి ఫుల్ ఆఫ్ లైట్. ఇక్కడ ఏమని బోధించబడుతున్నదంటే, దేహమునకు దీపము కన్ను, వెలుగు కన్ను, కనుక మన కన్నులు పవిత్రంగా ఉంటే మన దేహం అంతా పవిత్రముగా ఉంటుంది. సో వెన్ ద సాల్వేషన్ కేమ్ ఇంటు అవర్ లైఫ్, అవర్ ఐస్ వర్ ఓపెన్డ్ అండ్ దట్స్ హౌ వి బికేమ్ లైట్. వెన్ జీసస్ సేస్ యు ఆర్ ద లైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ ఐ వాస్ ఓపెన్. మనము రక్షణ పొందినాము అంటే మన కన్నులు తెరవబడినవి, మనము వెలుగును చూడగలుగుతున్నాం అనే సూచనగా భావించబడుతుంది. ఆమేన్. అండ్ ఇఫ్ యు రీడ్ 1 జాన్ 2:16. 1 యోహాను 2:16. లెట్స్ రీడ్ ఇన్ తెలుగు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయం, నేత్రాశయం, జీవమునకు తండ్రి వలన పుట్టిన కాదు, అవి లోక సంబంధమైనవి. Hallelujah. It talks about, we did not say a lust of ear or a lust of your what is it, like bodily senses or something. It says lust of eyes. ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే, నేత్రాశ అని చెప్పబడినట్లుగా గమనిస్తున్నాము, చెవి గురించి కానీ శరీరం గురించి కానీ మనకి ఇక్కడ రాయబడినట్లుగా లేదు. Hallelujah. So all these verses, it clearly says that eye is not just an important part for our physical life, it is also an important part of our spiritual life. ఇక్కడ ఈ వచనంలో మనం చూసిన వచనములన్నిటిలో కూడా కేవలం శరీరానికి మాత్రమే కాదు, మన ఆత్మ సంబంధమైన విషయాలలో కూడా ఈ కన్ను అనేది ఒక ప్రాముఖ్యమైన, దృష్టి అనేది ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లుగా గమనిస్తున్నాం. సో యాస్ బిలీవర్స్, వేర్ డు వి సీ ఆర్ వాట్ డు వి సీ? మనకు దేవుని నమ్మిన వారిగా, రక్షణ పొందిన వారంగా మనం ఏం చూస్తున్నాము, ఎక్కడ చూస్తున్నాము? ఇఫ్ వి సీ ద గుడ్ థింగ్స్, ద లైఫ్ దట్ వి ఆర్ caused by God, whatever the purpose of God will be fulfilled in our lives, so we have to see the right things. Manamu manchi vaati meeda drushti inchinatlaite devudu mana koraku nirnayinchina vaatini manam cheyagalugam, ganuka manchi vaati andu drushti inchadu. But it is not a very easy thing. You cannot avoid everything that is there in this world. It will just bombard upon your life, it will just come on your way even if you don't want to see. Adi anta suluvaina vishayam.
కాదు, కేవలం మంచి వాటి అని దృష్టి ఉంచడం అనేది సులువైన విషయము కాదు. మనము జీవితంలో మనం వెళ్తూ ఉండగా ప్రపంచంలో అనేక విషయాలు మన ప్రమేయం లేకుండానే మన ముందుకు వస్తూ ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. దేవుడు నన్ను రక్షించినప్పుడు నేను బాప్టిజం తీసుకున్నాను. I decided that I should not watch anything wrong in my life. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను నా జీవితంలో చెడు అనేది ఏది చూడకూడదు అని. So I took baptism and I was going back in my scooter to my home, and you can see all the billboards with all rubbish things. ఎప్పుడైతే బాప్టిజం తీసుకుని నా స్కూటర్ పైన ఇంటికి వెళ్తున్నానో, వెళ్తుండగా మార్గ మధ్యంలో ఈ బోటింగ్ పైన అనేకమైన దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి. So you are not desiring to see that, but it will just come upon you. చూడాలని ఆశ మనసులో లేదు, కాకపోతే మనం వెళ్తూ ఉంటే మన కన్నుల పడుతూ ఉంటాయి. When you open a website, you don't want to see anything bad, but it will be thrown at your face. మనం ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనం చూడాలి అని మనం అనుకోము, కానీ అవి వస్తూ ఉంటే మనం అనుకోకుండా తెలియకుండానే చూస్తూ ఉంటాం. Right, so becoming jealous about other people's life can become very natural when we just open and see things, what they are doing in their life, or even if we see what they are doing in they are posting in the Facebook and things like that. మనకు ఒకరి మీద అసూయ పడుతున్నాం అంటే దానికి కారణము మనము అనేక ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏం పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అని చూస్తున్న దాన్ని బట్టి మనకు ఒక అసూయ కలుగుద్ది, అయ్యో వాళ్ళు ఏం చేస్తున్నారా అన్నట్టుగా. రీసెంట్ స్టడీ సేస్ దట్ మెనీ చిల్డ్రన్ గో టు ఎ వెరీ డీపర్ డిప్రెషన్ ఆఫ్టర్ ద ఫేస్బుక్ వాస్ ఇంట్రడ్యూస్డ్. ఒక అధ్యాయంలో ఏం తేలినదంటే ఫేస్బుక్ అనేది ఎప్పుడైతే వచ్చినదో చిన్న పిల్లలలో ఒక రకమైన బాధ డిప్రెషన్ నిరుత్సాహానికి లోన్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. When we when the children see their friends are posting about the good things that are happening in their life, not just for children, for even for anybody, right? When people see that there are good things that are happening in their life and the same good things are not happening to them, they obviously go into a very depressed mode. ఎప్పుడైతే పిల్లలు మాత్రమే కాదు మన జీవితాల్లో పెద్దవాళ్ళు కూడా గమనించినప్పుడు, కొంతమంది పోస్ట్ చేసినప్పుడు అయ్యో వాళ్ళు ఎన్ని చేస్తున్నారు, వాళ్ళ జీవితంలో ఎన్ని సాధిస్తున్నారు, నేను ఏం చేయలేకపోతున్నాను అని లోపల ఒక వేదన. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ పీపుల్ విల్ ఆబ్వియస్లీ గెట్ ఫస్ట్ జెలసీ, అండ్ ద జెలసీ విల్ లీడ్ టు డిప్రెషన్ బికాజ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ఇట్ ఇన్ దేర్ లైఫ్స్. మొదట మనం చూసినప్పుడు మనకి అసూయ కలుగుతుంది, కానీ క్రమేణ ఆ అసూయ ఒక మానసికంగా కుంగిపోయేటట్లుగా చేస్తుంది. See, nobody will put wrong things happening in their life in Facebook. ఎవరు కూడా జీవితంలో చెడు అనేది ఎవరు బయట పెట్టరు. Even if a person is putting something good happening in their life, even if something bad might happen in his life, but he will not put the bad things, he will put only the good things in the Facebook. వాళ్ళ జీవితంలో చెడు జరగదని కాదు, జరుగుతుంది, కానీ కేవలము వాళ్ళ మంచిని మాత్రమే మనకి చూపిస్తారు. I was talking to one of my colleague and he was telling the same thing happening to his 10th standard kid, and he was saying that hey, Facebook is not a complete reality of a person. అన్న కొలీగ్ తో మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ బాబు 10వ తరగతి చదువుతున్న బాబుతో మాట్లాడుతున్నప్పుడు అతని దగ్గర నుంచి తెలుసుకున్నది ఏంటంటే ఫేస్బుక్ అనేది నిజము మాత్రం నిజము కాదు అని. Yeah, it is partially true. It is not showing the complete picture of what the person is going through in his life. It will not show a complete picture. So they form an opinion that only good things are happening to this person. Something is not happening to me. So I am of the worst of the lot. People go into that kind of depression mode is not the right thing. So he was advising his children. అది నిజమే, కొంత మాత్రం మాత్రమే నిజమే, ఎందుకంటే వారి జీవితంలో జరుగుతున్న కొన్ని సందర్భాలను మాత్రమే మనకి చూపిస్తారు. మంచి అనేది సంతోషకరమైనవి మాత్రమే మనకి చూపిస్తారు, కానీ వెనక ఇంకా చాలా విషయాలు ఉన్నాయని మాత్రం మర్చిపోకూడదు. చెడు అని కాదు, కాకపోతే ఇంకా చాలా ఉన్నది వారి జీవితంలో అని మాత్రం మర్చిపోకూడదు. And he just 1 month back he bought a house, nearly $1 million worth of house, but there is no peace in his life, and his child is having an autism, and they were fearing that having a next child will also bring another autistic child, so they are fearing to have a next child, and though there are big things are there in their house or big things are happening in their life, there is something very very terribly that is happening in his life that he will not put in the Facebook. He will put only the things that I bought a big house, I'm doing good in my professional life, those are the things he will put.
But the bad things that are happening in his life, he will not know. రీసెంట్గా నేను యుఎస్ కి వెళ్ళినప్పుడు నాకు కొత్తని చూసినాను పాత స్నేహితుడు అతను తన యొక్క ఉద్యోగ జీవితంలో ఎంతగానో అభివృద్ధి చెందినట్లుగా గమనించాను $1 మిలియన్ పెట్టి అక్కడ ఒక గృహాన్ని కొనుక్కున్నట్లుగా అద్భుతమైన స్థితిలో ఉండినట్లుగా గమనించాను కానీ తన జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ సమాధానం అయితే లేదు కుటుంబంలో సమాధానం లేదు తన బిడ్డకు తన మొదటి పుట్టిన శిశువుకి ఏదో ఒక వ్యాధి ఉన్నట్లుగా గమనిస్తున్నాడు తన తన హృదయంలో ఒక భయము ఏంటంటే నాకు మరలా పుట్టిన శిశువుకు కూడా ఏదైనా ఒక వ్యాధి వస్తుందేమో అని భయము మనకు ఒక పక్కన చూసినప్పుడు అయితే తను ఆశీర్వించబడినట్లుగా తన గృహం ఉన్నట్లుగా $1 మిలియన్ డబ్బులు ధనాన్ని ఉన్నట్టుగా గమనిస్తున్నాం కానీ మరొక ప్రక్కన చూసినప్పుడు తన జీవితంలో సమాధానం లేదు ఎన్నో వ్యతిరేకమైన సంఘటనలు ఉన్నాయి కానీ అతను ఏం చూపిస్తాడు కేవలం సంతోషమైనవి ఇంత డబ్బులు ఉండే ఇంత మంచి గృహం ఉన్నదని మాత్రమే చూపిస్తాడు ఆమేన్ సో హి వాస్ సేయింగ్ he was actually very depressed about what is happening to his child. He was saying that I am not even able to quit this job and join another job for my career because I am depending on insurance for my child, for my kid who is going through this autistic problem, so I cannot go to another job. So he was expressing and he was pouring out his heart, and I was sharing about Jesus and I was sharing about what God has done in our lives, and at last I prayed for that child and prayed for the family that God remove every hardships from their lives, remove every struggle from their life. And at the end of the prayer, he was feeling so satisfied that he was saying literally that I was in a rat race all these years. I was looking at people and I was trying to achieve something in my life, and I was in the rat race all these days. I need to do something back to the society. ఎప్పుడైతే అతనితో మాట్లాడడం ప్రారంభించినానో అతను పంచుకుంటున్నాడు తన యొక్క పరిస్థితిని పంచుకుంటున్నాడు ఎలాగా అంటే తను ఈ ఉద్యోగం మానేసి మరొక ఉద్యోగంలో చేరడానికి తనకు అవకాశం లేదు ఎందుకంటే తనకు ఆరోగ్యం అనారోగ్యంగా ఉన్న తన శిశువుకి తన ఇన్సూరెన్స్ కట్టాల్సిందిగా ఉన్నది తన ఉద్యోగము మారడానికి లేదు తన జీవితంలో ఎన్నో పరిస్థితులు గమనించి ఉన్నట్టు అన్ని అన్నతో పంచుకున్నట్టుగా గమనిస్తాం ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెట్టినారు అన్న ఈ పరిస్థితులు అన్ని సరే అవ్వాలి తనకున్న వేదన అంతా తీసివేయబడాలి ఆ పరిస్థితులు అన్ని సరే అవ్వాలని చెప్పి ప్రార్థించినారు ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత అతను ఈ విధంగా పంచుకుంటున్నాడు నా జీవితం ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది హృదయంలో నెమ్మదిగా ఉన్నది ఆ భారం తీసివేసినట్లుగా అనిపిస్తున్నది ఇప్పటి వరకు నేను ఒక పరుగు పందెంలో ఉన్నాను ఏదో సాధించాలి ప్రపంచ ఈ లోకాన్ని చూసి అందరిని చూసి ఏదో సాధించాలని పరిగెడుతూ ఉన్నాను కానీ ఇప్పుడైతే నేను మరలా నాకు ఏదైతే ఈ సమాజం ఇచ్చినదో దానికి తిరిగి మరలా నేను ఏదో ఒకటి చేయాలి అని నాకు ప్లాస్టిక్ కలుగుతున్నది అన్నట్టుగా మాట్లాడుతున్నాను యా సో ఫస్ట్ థింగ్ దట్ వీ ఆస్ వి సీ దట్ ద ఫస్ట్ థింగ్ ఇస్ జెలసీ దట్ ఈవెన్ దిస్ కెన్ హ్యాపెన్ టు ఎనీ బిలీవర్ యాస్ వెల్ రక్షణ పొందిన వారికి నమ్మకించిన వారికి కూడా ఈ అసూయ అనేది రావడం మనం గమనిస్తాం we make our opinions and we make bring to the conclusion just by looking at things externally, but we have to look deeper and we have to look to the Lord for everything in our life. మనము కేవలము పైనున్న వాటిని చూసి మన ఆలోచనలతో మన ఉద్దేశాలతో నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా గమనిస్తాం అలాగ కాకుండా దేవుని వైపు దృష్టి నుంచి నిర్ణయాలు తీసుకోవాలి. Amen. Let's read this psalm. The psalmist went through the same emotion in his life. Let's read Psalm 73. It says like this. No doubt, it's a message version. I like this version for this psalm. No doubt about it. God is good. God, good to good people, good to the good hearted. But I nearly missed seeing his goodness. I was looking the other way, looking up to the people. Go to the next one. He was saying, I was looking the other way, looking up the people at the top, envying the wicked who have it made. Who have nothing to worry about, not a care in the whole wide world. Amen. So Psalmist is saying that I was looking the other way. There is a blessing that God would have given to us, and he was not looking into that. He's looking into a different direction and he's looking at the wicked prospering and doing all these things. And then if you see at last what happens, he was consoling his heart. No, I should look to the Lord, whatever God has done in my life.
కీర్తనలో 73వ అధ్యాయం మనము 1-5 వచనాలు మనం గమనించినప్పుడు ఇలా వ్రాయబడింది, ఇశ్రాయేలు ఏడల శుద్ధ హృదయ ఏడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారసిద్ధమాయేను, భక్తి హీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. ఇక్కడ కీర్తనకారుడు ఎలా మాట్లాడుతున్నాడు, తను కూడా ఎలా ఏమి చూస్తున్నాడంటే దేవుడు అతనిని దీవించాడు ఆశీర్వదించాడు, కానీ వాటి మీద దృష్టించకుండా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చుట్టూ ఉన్న మనుషులను చూసి ఆ భక్తిహీనులు వారు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ హృదయంలో మత్సరపడినట్టు ఆ మత్సరపడానని చెప్పి ఇక్కడ రాస్తున్నారు. దాని తర్వాత తనంతట తానే మళ్ళా చెప్తున్నాడు, లేదు వారిని చూసి నేను మత్సరపడకూడదు, దేవుని వైపు దృష్టించాలి. Many times the satisfaction that we have in our life, we think that God has blessed us, and that suddenly becomes a complaint and a not satisfied one when we look at others. దేవుడు మనల్ని దీవించాలని తెలుసు ఆశీర్వదించాలని తెలుసు, కానీ మన తృప్తి అనేది ఎక్కడ ఎవరి మీద ఆధారపడుతుందో ఇతర వాళ్ళ మీద చూసినప్పుడు ఇతరులతో పోల్చుకున్నప్పుడు మన తృప్తి ఆధారపడుతుంది, మనం తృప్తి చెందలేము. If you read a little bit of the Old Testament sayings, the way that they satisfied themselves is like even in the psalm, if you read what happens, the psalmist ends in saying that oh, the wicked is going to anyhow perish. So he was satisfied saying that oh, though they are prosperous now, they are anyhow going to perish, so I am not going to be perishing like that. So he was satisfied in that way. మనము పాత నిబంధన మరియు కీర్తనలో కూడా చూసినప్పుడు వారు ఎలాగ తృప్తి పొందుతున్నారంటే వారంతా వారు భక్తిహీనులు ఎదుగుతారు దీవించబడతారు వారు అభివృద్ధి చెందుతారు, కానీ ఆఖరికి వారు పెరిగి వేయబడతారు, కానీ నేనైతే స్థిరముగా ఉంటాను అని మనల్ని మనం వారికి వారు తృప్తి పొందుకుంటున్నట్టుగా పాత నిబంధన కాలంలో ఉన్నవి కాదు, ఇప్పుడు మనము కొత్త నిబంధనలో యేసు మనకి ఏమి బోధించాడు వాటిని అనుసరించి నడుచుకోవాలి. We should feel sorry that if they are going to be perished, we should feel sorry that Lord somehow save them, at least let them come to know the knowledge of salvation. భక్తిహీనులు పెరిగివేయబడుతున్నారంటే మనం తృప్తి చెందడం కాదు బాధపడాలి, లోపల మనం ప్రార్థించాలి తండ్రి వారిని కూడా రక్షించమని ప్రార్థించాలి. That satisfaction on wrong way of how that person is going to perish is based on the jealousy on that person. If we know that a person is going to be destroyed, even though he is having a good life now, he is going to be destroyed, and we are satisfied on that, it means that we are so much jealous on that person that we want to see him destroyed. మనము ఎప్పుడైతే ఒక వ్యక్తి దీవించబడుతున్నట్లుగా అభివృద్ధి చెందినట్లుగా గమనిస్తామో ఆ వ్యక్తి పట్ల మనకు ఒక అసూయ ఉంటుంది, ఆ అసూయ విషయంలోనే ఆ అసూయ వలననే మనం ఏమనుకుంటామంటే అతడు నాశనం అయిపోవాలి పెరిగి వేయబడాలి అని మనం అనుకుంటాం. Even if that person is not destroyed, we want to see something bad happening in that person's life. అతను పెరిగిపోయినప్పటికీ ఏదో ఒక చెడు అతని జీవితంలో జరగాలని మాత్రం మనం చూస్తుంటాం. That's a very wrong attitude. Lord has given his spirit. His spirit always wants people to be blessed. People need to change. He wants everybody in this world to come to know the knowledge of salvation. ఒకరు పెరిగివేయబడాలి అనుకోవడము సరియైన ఆలోచన కాదు. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా అందరినీ దీవించాలి క్షమించాలి అనే ఒక ఆశ మాత్రమే కలిగి ఉన్నట్టుగా గమనిస్తాము. Okay, next I want to talk about the deepest desires and the disappointments of and failures. ఇప్పుడు మనం దేని గురించి అంటే మనకున్న బలమైన ఆశ గురించి మన జీవితంలో మనం చూస్తున్న ఓటమి పరిస్థితుల గురించి మాట్లాడుకుంటాం. Yeah, as I said earlier, right, goals are important in our life. Goals are important in our life, but it cannot be based on what other person is setting as a standard for my life. ఆశయాలు పెట్టుకోవడము అనేది మన జీవితానికి ప్రాముఖ్యమైనది, కానీ అది దేని మీద నిర్ణయించబడాలి, ఇతరులు మన కొరకు నిర్ణయించడం కాదు, మన కొరకు మనము ఆశయాలు నిర్ణయించుకోవాలి. Amen. It should not lead to a state that
unless I receive that, I am not going to be satisfied at all. It should not lead to that kind of a state. అది నేను పొందుకునే వరకు నేను ఉండలేను మన అన్నట్లుగా ఆ ఉద్దేశంలో ఉండకూడదు. Yeah, so for some it could be related to a job that they want to aspire, like the way that somebody has gone before, and unless I get that, I am not going to be satisfied. It cannot be like that. కొన్ని సందర్భాల్లో ఉద్యోగం అవ్వచ్చు, నాకు ఆ ఉద్యోగం వచ్చేంత వరకు, ఒక అంతకు ముందు ఎవరైనా ఉద్యోగం చేసినట్లయితే వారి స్థానానికి నేను వెళ్ళేంత వరకు కూడా నేను ఉండలేవు అన్నట్లుగా మనకు వెళ్ళిపోకూడదు. ఫర్ సమ్ ఇట్ కెన్ బి మ్యారింగ్ ఎ బ్యూటిఫుల్ స్పౌస్. కొంతమందికి ఒక అందమైన భార్యను భాగస్వామిని వివాహం చేసుకోవడం అవ్వచ్చు. అన్లెస్ ఐ గెట్ మ్యారీడ్ టు ఎ వెరీ బ్యూటిఫుల్ గర్ల్, ఐ యామ్ గోయింగ్ టు బి రెస్ట్లెస్. ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకునేంత వరకు కూడా నేను ఊరకే ఉండలేను. ఫర్ సమ్వన్ ఇట్ కెన్ బి రిలేటెడ్ టు చిల్డ్రన్. కొంతమందికి బిడ్డల విషయం అయి ఉండొచ్చు. వి సీ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ రేచెల్ సా లియా వాస్ గివింగ్ బర్త్ అండ్ షీ వాస్ సో జెలస్ దట్ షీ వాస్ లైక్ గోయింగ్ అండ్ టార్చరింగ్ హర్ హస్బెండ్ దట్ యు గివ్ మీ చిల్డ్రన్. మనము పాత నిబంధనలు చూసినప్పుడు రాహేలు లేయాకి బిడ్డలు పుట్టినప్పుడు తన భర్త దగ్గరికి వెళ్ళి పోరాడుతుంది, నాకు బిడ్డలు కావాలి అని చెప్పి. Yes, for some it could be related to going and settling in a foreign country. కొంతమందికి ఇతర దేశాలకు వెళ్లి అక్కడ సెటిల్ అవ్వాలని అనుకోవచ్చు. For some it could be related to getting a good health. కొంతమందికి మంచి ఆరోగ్యం పొందుకునే విషయం కావచ్చు. There is nothing wrong in any of these things. Get marrying a good woman, going and getting settled in a foreign country, going and getting a good job or achieving a position in a job, there is nothing wrong in all these things. ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడడంలో తప్పులేదు, మంచి బిడ్డలు కలిగి ఉండడంలో తప్పులేదు, మంచి భార్యను కలిగి ఉండడంలో ఏ విషయంలో కూడా తప్పులేదు, ఇవన్నీ సరైనవే. But let it not be based on an another person setting a standard for you. ఇవన్నీ మంచివే, కానీ ఇవి ఎప్పుడు కూడా మన యొక్క నిర్ణయాలు వేరొకరి పరిస్థితుల మీద, వేరొకరి ఫలితాల మీద ఆధారపడి ఉండకూడదు ఎప్పుడు. Because when our trust is upon what other person has set a standard, but if our trust is not upon God, we will never be satisfied. Even if we get that whatever that we are looking for, we will not be satisfied that we always wanted to run that rat race, like the way that my friend was speaking about. Mana nammakamu eppudaithe devuni meeda lekunda chuttu unna paristhithila meeda varu manushula meeda undi undinatlayite manaki manam enni sadinchina emi chesina kani trupti pondalemu poraadutune untamu parigedutune untam indaka manam gamaninchinatluga snehithudu chesinatluga poraadutune untamu parigedutune untam kani trupti chendalemu. See, we need some rest in our life. మన జీవితంలో కొంత విరామం అనేది కావాలి. We need rest. మనకి విరామం అవసరం. We should be satisfied in what we are and where we are right now. మనం ఎక్కడ ఉన్నామో, మనం ఏమై ఉన్నామో దాని విషయమై మనం తృప్తి చెందాలి. Even if we achieve bigger things in this life, all the time we are restless, we are struggling, what is the joy, what is the fun in that? మన జీవితంలో చాలా గొప్ప విషయాలు, గొప్పవి సాధించినప్పటికీ మన జీవితంలో కొంచెమైనా విశ్రాంతి లేకపోతే, తృప్తి లేకపోతే ఏం సాధించినా ఏమి ప్రయోజనం? Amen. Let's read Matthew 6:25 and 26. It says, therefore I say to you, do not worry about your life, what you will eat, what you will drink, nor about your body, what you will put on. Is not life more than food, and the body more than clothing? Look at the birds of the air, for they neither sow nor reap nor gather into barns, yet your heavenly Father feeds them. Are you not more value than they? In 6:32 and 33 it says like this, for after all these things the Gentiles seek, for your heavenly Father knows that you need all these things. But seek first the kingdom of God and his righteousness, and all these things shall be added to you. మత్తయి సువార్త 6:25 వచనం చూసినప్పుడు, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణము గూర్చి ఆయనను, ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గూర్చి ఆయనను చింతపడుకుని, ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు పోయవు కొట్టలో కూర్చుకునవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే బాబు శ్రేష్ఠులు కారా? అలాగే 32:33 మనం గమనించినట్లయితే, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదు,
కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆమేన్. హల్లెలూయా. వెన్ వి సీక్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, వెన్ వి సీక్ హిస్ కింగ్డమ్, ద స్టేట్ వేర్ వి ఆర్, ద లార్డ్ విల్ సటిస్ఫై us ఇన్ ద ప్లేస్. ఎప్పుడైతే మనము దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకడము మొదలు పెడతామో, ఏ స్థితిలో మనమున్నా ఆ స్థితిలో దేవుడు మనకి సంతృప్తి కలుగజేస్తాడు. బికాజ్ ఇఫ్ దర్ ఇస్ నో పీస్ అండ్ రెస్ట్ ఇన్ ద థింగ్స్ దట్ వి ఆర్ డూయింగ్ అండ్ వి ఆర్ ఆల్వేస్ స్ట్రగ్లింగ్ అండ్ రెస్ట్లెస్, వి లాస్ట్ కంప్లీట్లీ వాట్ వి వాట్ ఇస్ నీడెడ్ ఇన్ అవర్ లైఫ్. మనము ఏ పని చేసినా కానీ మనం చేస్తున్న పనిలో మనకి విరామము, తృప్తి లేకపోతే ఎంత కష్టపడినా, ఎంత సాధించినా కానీ ఆఖరికి చివరికి మనం ఓడిపోయినట్లుగానే గమనిస్తాము. ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎ గ్రేట్ ఛాలెంజ్ టుడే, ఈ రోజు ఒక గొప్ప సవాలు మనము ఎదుర్కొన్నట్టు, అండ్ యు ఆర్ లుకింగ్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ ద లార్డ్, ఒకరి దేవుని యొక్క సహాయం కొరకు మనం ఎదురు చూస్తున్నట్లయితే, let's read this verse Isaiah 45:22. In all our situations we should look to the Lord. That's what it says, Isaiah 45:22. Look to me and be saved, all you ends of the earth, for I am God and there is no other. భూనిగంధముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. Amen. So any situation in our life, I am having one great challenge in the upcoming week for me. ఏ పరిస్థితి అయినా కాని వచ్చే వారంలో నాకు ఒక సవాలు ఉన్నది అన్నట్లయితే, 2 months back we worked on something and there was something went wrong and it created a huge problem in a product that we were working on, and one of my team member was working on it, and I need to go and face my bosses tomorrow in a meeting, and I have to face some hard questions from them, and they might ask me many things, but when I think of it, Lord, all these days you have brought me this far and I'm going to face that situation with your strength. గత వారంలో మేము ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు ఒక విషయంలో ఒక పొరపాటు జరిగినది, ఆ విషయంలో నేను రేపటి దినము నా బాస్ దగ్గరికి వెళ్ళి నిలబడాలి, వాళ్ళు ఏమైనా ప్రశ్నించవచ్చు, ఏమైనా అడగవచ్చు, అది నాకు ఒక సవాలు, కానీ ఇంతకాలము నన్ను నడిపించిన దేవుడా, నీ బలం మీద నేను ఆధారపడుతున్నాను అన్నట్లుగానే భావిస్తున్నాను. నేను ఈ విషయం నేను ఈ బాధ ఈ పరిస్థితిలో ఉన్నాను అని తీసుకుని వెళ్ళి ఫేస్బుక్ లో అయితే పోస్ట్ చేయండి. సో ఎవ్రీబడీ పుట్స్ ద బెస్ట్ థింగ్ ఓన్లీ ఇన్ ఫేస్బుక్. ప్రతి ఒక్కరూ కూడా సంతోషకరమైనది, మంచిది మాత్రమే మనం కనబరుస్తాం. బట్ ఇన్ ఆల్ సిట్యుయేషన్స్ ఐ హావ్ లెర్న్డ్ దట్ లార్డ్, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్, ఐ ట్రస్ట్ ఇన్ యు. కానీ అన్ని పరిస్థితులలోనూ ఏది ఏమైనప్పటికీ దేవా, నేను నీ మీద ఆధారపడతాను అన్నట్లుగా నేను నేర్చుకున్నాను. దేర్ ఆర్ డేస్ బిఫోర్ వెన్ even in an exam if I made a mistake, my one of the worst habit is I'll come home and I'll look for each and every answer whether it is correct or not, and if it is wrong, it was like when I lost the complete peace. I will be worried all the time, but I grown to a maturity now that okay, that's fine, something had happened, let me not lose the peace and joy that I have right now, let me not be struggling all the time, let me rest. Today is Sunday, I need to go to the church and I need to worship the Lord. Let me not anything worry me and leave the rest to the Lord and let him take care of everything in my life. నాకు అలవాటున్నది ఏంటంటే, పరీక్ష రాసి వచ్చిన తర్వాత ఆ పరీక్ష పత్రం మొత్తం చూసి ఒక్కటైనా సమాధానం నేను సరిగ్గా రాయకపోతే రాసిన పరీక్ష అంతటి విషయంలో కూడా నాకు తృప్తి ఉండేది కాదు. అలాగూ అనేక సందర్భాల్లో ఆందోళన చెందుతుండేవాడిని, కానీ తర్వాత కాలం గడిచిన కొన్ని ఎలాగో నేర్చుకున్నానంటే, పరిస్థితి ఏదైనా ఏది ఏం జరిగినప్పటికీ ఇంకా తృప్తిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఈ దినం ఆదివారం నేను దేవుడి సన్నిధికి వెళ్ళాలి, దేవుడిని స్తుతించాలి, మరి ఏ ఆలోచన నన్ను ఇబ్బంది పెట్టకూడదు, తృప్తిగా సంతోషంగా ఉండాలి అనే విధంగా నేను వచ్చిన. Amen. So we all have to look to the Lord for all our situations in life. Let's read Micah 7:7. It says, therefore I will look to the Lord, I will wait for the God of my salvation, my God will hear me. So since I named the topic as where does my eyes see, that's the topic that I had kept, right? So if my eyes look to the Lord, if you see all these verses, it talks about how the saints
were looking to the Lord when they were going through a troubled time. మీకా ఆరు ఆరు గమనించినట్లయితే ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్త యగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉండును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఈ దినము మనం మాట్లాడుకునేది మన దృష్టి గురించి, కాబట్టి మనము దేని అన్న దృష్టి ఉంచుతున్నాము, ఎలా నడుచుకుంటున్నాము అనే విషయంలో మనం చూస్తున్నాము. Amen. Psalm 121, 1 and 2 says like this: I will lift up my eyes to the hills, where my help comes from. My help comes from the Lord who made heaven and the earth. కీర్తనలు 121. 121, 1 and 2. కీర్తనలు 121:1. కొండల దగ్గర నా కన్ను ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. Amen. Hallelujah. So, even if you read Hebrews 12:1-2, the author was writing to the people who are probably going through some kind of a challenge in their faith life. ఇక్కడ రాసిన గ్రంథకర్త పరిస్థితులు, జీవితంలో వ్యతిరేకమైన పరిస్థితులు చూస్తున్న వారి కొరకు రాసినట్లుగా గమనిస్తాం. They were not able to make progress in their life. They were stuck somewhere. And to them, the author is writing, probably Paul was writing here. Hebrews 12:1-2 says, therefore we also, since we are surrounded by great cloud of witness, let us lay aside every weight and the sin which so easily ensnares us, and let us run with endurance the race that is set before us, looking unto Jesus, the author and finisher of our faith, who for the joy that was set before him endured the cross, despising the shame, and he sat down at the right hand of the throne of God. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసుటకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. This is the key verse for our message today. Mana ee dinam yokka amshaniki ida moola vachanamuga idi bhavinchukondi. Looking unto Jesus. Yesu vaipu chuchuchu. Where does my eyes see? Naa drushti ekkada unchabadinadi? When I go through some kind of a trouble in my life. Okka rakamaina oka paristhitilo nenu veluchu undinappudu nenu ekkada drushti pettutunnaa? When I go through emotions in my life. Naa jeevithamlo bhavodvegaalaku loonainappudu. When I start comparing myself with others. నేను ఒకరితో నేను దాన్ని నేను పోల్చుకోవడం మొదలు పెట్టినప్పుడు. When I have different aspirations and goals in my life. నా జీవితంలో అనేక వేరే వేరే ఆశయాలు నాకు ఉన్నప్పుడు. Is my eyes looking at others or am I looking at Jesus? నేను ఇతరుల వైపు చూస్తున్నానా, యేసు వైపు చూస్తున్నానా? When we look at Jesus, what happens is we are seeking the kingdom of God. ఎప్పుడైతే మనము యేసు వైపు చూస్తామో దేవుని యొక్క రాజ్యాన్ని మనము వెతుకుతున్నట్లుగా గమనిస్తాం. And when we seek the kingdom of God, all the things that is needed in our life will be added at the right time in our life. ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని వెతకడం మనం మొదలు పెడతామో సరైన సమయంలో సరైన విధముగా మన జీవితంలోకి సమస్తము సమకూడి జరుగునట్లుగా మనం గమనిస్తాం. So every time that you go through something in your life, always have the habit of running to him. మన జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ప్రతి సందర్భంలో కూడా దేవుని యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళే అనుభవం మనం కలిగి ఉండాలి. Don't look at people. Yeah, you can get suggestions from people, it's all good, but have the habit that Lord, you are my fortress, you are my strength, I want to spend time in your presence and I want to look to you for my answers. మనము మనుషుల యొక్క సలహా తీసుకోవచ్చు, వారి సూచన తీసుకోవచ్చు, కానీ ఎప్పుడు కూడా వారితో మనం పోల్చుకోకూడదు. ఏ పరిస్థితి అయినా దేవుని వద్దకు వెళ్ళి నీవే నా బలము, నీవే నా ఆధారం, నీవే నా శక్తి అని దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని మీద ఆధారపడాలి. In John 6:68, Peter said like this. John 6:68. యోహాను 6:68. But Simon Peter answered him, Lord, to whom shall we go? You have the words of eternal life. సియోను పేతురు సీమోను పేతురు ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళును? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. హి అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ హిస్ లైఫ్. లార్డ్, వేర్ వి విల్ గో?
పేతురు తన జీవితం యొక్క అర్థమును గమనించినట్లుగా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్తాను, ఎవరి యొక్కకు వెళ్ళును అని అనుకుంటున్నాను. ఆర్ బేసిక్లీ ఇఫ్ ఇన్ అనదర్ వే యు కెన్ సే లార్డ్ వేర్ ఐ కెన్ సీ, ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే తండ్రి నేను ఎక్కడ చూడాలి, ఎవరిని చూడాలి అని. ఐ కెన్ ఓన్లీ లుక్ టు యు, నీ వైపు మాత్రమే నేను చూడగలను. అండ్ ఐ కెన్ ఓన్లీ హియర్ ఫ్రమ్ యు, నేను నీ వద్ద నుండి మాత్రమే వినగలను. దట్ షుడ్ బి అవర్ అటిట్యూడ్ ఇన్ అవర్ లైఫ్స్. మనము కూడా మన జీవితంలో అలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. Amen. Let's read a few one more verse, Matthew 11:28, the message version. I like this version the way it was given. It says, Jesus is saying, okay, just let's listen to this. Are you tired, worn out, burned out on religion? Come to me. Basically you are saying, look to me, get away with me and you will recover your life. I'll show you how to take a real rest. Next. No, 29 and 30. Okay, let me read from here. So it says, are you tired, worn out, burned out on religion? Come to me, get away with me. You'll recover your life. I'll show you how to take the real rest. Walk with me and work with me. Watch how I do it. Learn the unforced rhythms of grace. I won't lay anything heavy or ill-fitting on you. Keep company with me and you will learn to live freely and lightly. Amen. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యందుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడును, దీన మనస్సు కలవాడును, కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకుమిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. Amen. He says, walk with me and work with me. Watch how I do it. ఇక్కడ ఎలా రాయబడి ఉన్నది, నాతో నడవండి, నాతో పాటు రండి, ఎలాగు నేను మోయుచున్నాను చూడమని మాట్లాడుతున్నాను. Amen. We have to have the company of him. He is a master. He is an expert in dealing with our lives. Amen. అనిత మనము సహవాసము చేయాలి. ఆయన మనకి గురువుగా కనబడుచున్నారు. Amen. Hallelujah. So one of the best thing we can always see in life of David. దావీదు యొక్క జీవితంలో ఒక ప్రాముఖ్యమైనది మనం ఏమి గమనిస్తున్నాము? See the beauty. We sometimes see, yeah, he is a great king, and see the beauty, the way he is writing the Psalms. Let's read Psalm 16:8-9. The struggles, the pain that he has gone through, he always had the clue and he always had the answers that I need to run to the Lord. I need to look to him. దావీదు తన జీవితంలో మహారాజై ఉండినాడు, ఎన్నో సాధించాడు, కానీ అవన్నీ పక్కన పెడితే అద్భుతంగా కీర్తనలో ఈ విధంగా మనకు మాట్లాడుచున్నాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుడి యొక్కకు పరిగెత్తాలి అనే ఒక తనకి ఒక ఆశ ఆలోచన కలిగి ఉన్నాడు. He says, I have set the Lord always before me. Because he is at my right hand, I shall not be moved. Therefore my heart is glad and my glory rejoices. My flesh also will rest in hope. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుచున్నాను. No wonder that this man was successful. He says that I have always said the Lord, he took a commitment in his life that whatever happens, I'm going to set the Lord before me. I'm going to look to him, I'm going to run to him for whatever happens in my life. నా జీవితంలో పరిస్థితి ఏమైనా ఏది ఏమైనప్పటికీ ఒక నిర్ణయం తీసుకున్నాడు దావీదు మహారాజు. నేను దేవుని వైపే చూడాలి, ఆయననే గురిగా పెట్టుకోవాలి, ఆయన యొద్దకే పరిగెత్తాలి, ఏ పరిస్థితి అయినప్పటికీ నేను ఆయననే చూడాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. In the 11th verse, the same chapter 11th verse, he says, you will show me the path of life. In your presence is fullness of joy. At your right hand are pleasures evermore. మనం 11వ వచనము గమనించినట్లయితే, జీవ మార్గం నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖమును కలదు. ఆమేన్. హల్లెలూయా. సో ద రీజన్ ద సెయింట్స్ వర్ సక్సెస్ఫుల్, దే వర్ సటిస్ఫైడ్ ఇన్ దేర్ లైఫ్, అండ్ ఈవెన్ ఇన్ సామ్ 37 హి రైట్స్ లైక్ దిస్, ఐ హావ్ బీన్ యంగ్ అండ్ నౌ ఐ యామ్ ఓల్డ్ అండ్ ఐ హావ్ నాట్ సీన్ ద రైచియస్ ఫర్సేకెన్ నార్ హిస్ డిసెండెంట్స్ బెగింగ్ ఫర్ బ్రెడ్. రైట్, సో
he had, now I have been young and I've become old now. I have seen the grace of God, the work of God, when I have set the Lord before me, the way that the Lord helped me, the way that the Lord made me prosperous. He had seen everything in life and he is writing at the end of his life. కీర్తనకారుడు 37వ అధ్యాయంలో కూడా రాస్తూ ఉన్నాడు, నేను చిన్నవాడనై ఉన్నాను కానీ ఇప్పుడు పెద్దవాడనై ఉన్నాను, కానీ నేను ఎప్పుడు కూడా నీతి మంతులు పెరిగి వేయబడడం అన్నట్టు నేను ఎప్పుడు చూడలేదు అన్నట్టుగా దావీదు మహారాజు రాస్తూ ఉన్నాడు. ఆమేన్. దట్స్ వై పాల్ ఆల్సో రోట్ దిస్ ప్రేయర్ ఇన్ ఎఫెషియన్స్ 1:17-18. లెట్స్ రీడ్ దిస్ అండ్ క్లోజ్. ఎఫెషియన్స్ 1:17-18. He says that the God of our Lord Jesus Christ, the Father of glory, may give to you the spirit of wisdom and revelation in the knowledge of Him, the eyes of your understanding being enlightened, that you may know what is the hope of His calling, what are the riches of the glory of His inheritance in the saints. ఎఫెషియలు రాసిన పత్రిక 1:18 గమనించినట్లయితే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. Yeah, so we need to look to the Lord for anything in our life. మనము అన్ని విషయాలలోనూ యేసు వైపు చూడాల్సి ఉంది. Let the eyes of our understanding be opened. మన అర్థం వివేకము అనే కనులు తెరవబడును గాక. Let's know what the Lord has kept for us. యేసు దేవుడు మన కొరకు ఏవి దాచి ఉంచినాడో వాటిని ఎరుగుదుము. Let the world, let not the people around us, even let them be believers also, let them not set a standard for us. మన చుట్టూ ఉన్న మనుషులు గాని వారు విశ్వాసులు అయినప్పటికీ కూడా వారు మన జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో వారి యొక్క ప్రభావం మన మీద ఉండకూడదు. Let's look to the Lord. యేసు వైపు చూద్దాం. When he gives things, it will satisfy us to the complete. యేసు ఆయన నుంచి మనం ఏమి పొందుకున్నా కానీ మనము పరిపూర్ణమైన సంపూర్ణమైన తృప్తిని మనం పొందుకుంటాం. Paul, I remember this verse, Paul was writing in a letter, he said, godliness with contentment is a great gain. Godliness with contentment, satisfaction, whatever you have, is a great gain in life. పౌలు భక్తుడు ఇలా రాసినట్లుగా మనం గమనిస్తాము, దేవుని భక్తి అనేది ఒక తృప్తి అనేది ఒక మంచి బహుమానం అన్నట్లుగా. Amen. So let all the weight of this world, let all the weight of unnecessary distractions in our life, let it remove from our heart. Anavasaramaina vyardhamaina aalochanalu vedanalu mana hrudayam nunchi teesivedam. Let's surrender our life in the hands of God and saying, Lord, you are the perfect person who can do the best things for me. Manalli manamu devuniki arpinchukundamu tandri, naa jeevithamlo neeve goppa kaaryam cheyagalavani. And let's say that, Lord, I surrender my life into your hands. Tandri, naa jeevithani nannu nenu neeku samarpinchukuntunnanu ani cheptam. Let all the idols in my heart, Lord, remove it, and Lord, let me keep you and always set you before me. Naa hrudayamlo unna విగ్రహాలన్నిటిని పరిస్థితులన్నిటిని తీసివేసి నిన్ను మాత్రమే ముందు పెట్టుకుని నేను అడుగులు ముందుకు వేయనట్టుగా నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. And let all my life, Lord, be satisfied by you alone. నా జీవితమంతయు కూడా నేను నీ అందరిని తృప్తి చెందునట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాను. హల్లెలూయా. Let's all stand up. Let's all commit our life into the hands of God as we sing this song. Hallelujah. Last song. Yeah, I just want to put this one also, just show this one. It says that, I think Ravi Zacharias was saying this, I came to him because I did not know which way to turn. I remained with him because there is no other way I wish to turn. Amen. So, remaining with the Lord, looking to him, is the best answer for any situations in our life. Hallelujah. Keep that song. Oh, hallelujah. Yes, Lord. Lord, cleanse our hearts, Lord. Cleanse our minds, Lord. Lord, whatever, Lord, you have put for our life, Lord, let it come to pass. Lord, we don't want to build an idol in our lives, oh God. Oh, Father, Lord, satisfy us. Help us not to be distracted by anything in life, oh God. Lord, let others not set a standard for us, oh God. Lord, let you set a standard for us, oh God. For Jesus.
purify my heart. Let me be as gold and precious silver. Purify my heart. Let me be as gold, pure and gold. Refiner's fire. My heart's one desire is to be holy, set apart for you, Lord. I choose to be holy, set apart for you, my Master. Ready to do your will. Purify my heart, cleanse me from bitterness, and make me holy. Purify my heart, cleanse me from my sins. My heart's one desire is to be holy, set apart for you, Lord. I choose to be holy, set apart for you, my Master, ready to do your will. Refine us, Father, cleanse us. My heart's one desire is to be holy, set apart for you, Lord. I choose to be holy, set apart for you, my Master. Ready to do your will. Purify my heart. Let me be as gold and precious silver. Purify my heart. Let me be as gold. Ready to do your will.
Let our eyes not look to you, O Lord. So where else Lord will go? Who else we can see, O Lord? Where does my help come from? Where does we hear the words of life? Lord Jesus, you be the idol of our heart. You take the central place of God. Let our eyes not look to anything else of God. Let our eyes not look and distract them. Oh, we worship. For every one of us, in whatever place we are in our entire life, Father, we speak of your shalom, we speak of your satisfaction, we speak of your rest, O God. We want to enjoy this time. We don't want to struggle, Lord. We don't want to struggle, Lord. Like the Israelites were struggling day and night. In the bondage, when the Egyptians were getting, they were struggling. We don't understand that. The enemy might have laid a lot of struggles in our lives, but Lord, we choose to say today, Lord, we are at rest. We are at rest. And you have satisfied us, Lord. You have satisfied us today. You have satisfied us today. And Lord, we choose to believe in the truth that we are in your rest. We are not struggling. We are not struggling. Oh, that we set always you before us. And we always set you, Lord, before us. Whatever we go through, Lord, whatever the challenges, whatever the aspirations that we have in our life, Father, we set you before us. We set you before us, Lord. Let the rest come to our lives. Let the rest come to our families. Let our families not see us being restless. Let our families see us that we are people of rest. And let them learn from us as we learn from you. As we learn from you to be at rest. To be at rest today. The divine rest. The rest only the Lord can give. Just take some time. Just take some time to come into the rest that the Lord has put before us. The Lord has put before us. Come into the rest. Come into the rest. Make your life not be a struggle. Shigalam dhamam dhamam dhamam.
Lord. Today, Lord, celebrating your rest in you. And Lord, we prophesy, we speak of your rest for our entire life. We speak and prophesy a rest for our family. We speak of and we prophesy a rest for our children in Jesus' name. That they will not struggle. We will not struggle, Lord. We will be in your rest all the time. As the psalmist said, though I walk through the valley of shadow of death, I will fear no evil. He was in rest. He was in rest. Oh, oh, the Lord is doing a mighty work in this place. Oh, the Spirit is moving and set things in order. Set things right in our life. And bringing great peace in our lives. And bring great peace in our situations. Oh, we worship you, Lord. Oh, we thank you, Lord, that you're going before us, Lord. And taking us back to God to enter the rest every day in our life. Oh, thank you, Lord. Thank you, thank you, thank you, thank you. Just rest in the Lord. He's our great satisfaction. Let him be our satisfaction in our life. Let him be our satisfaction. Let our eyes always look to him. Thank you, Lord. Thank you, Lord. Praise Jesus. Thank you, Lord. As Peter said, where else we will go, Lord? Where else we will find rest for our souls? Where else, Lord, we will hear the words of grace? Where else, Lord? Where else we can learn from, Lord? You are our master, you are our teacher. Oh, you are our friend. You are our joy, you are our comfort, Lord. Where else we will go? Where else we will go, Lord? Where else we will go? Where else we can see? Thank you, Lord. We speak, Lord. We speak, Lord, of a great rest for all of the church, all of our people. That we will not be like an Egyptian, Lord, running around. Restless. We will not be like that. We will be with your children, always having a rest in our mind. Thank you, Father. Thank you, Father.